ఓకే అది కాదు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు మీరు మూడు రాజధానుల నిర్ణయానికి ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుస్తది ఓకే మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము ఉత్తరాంధ్ర పరిపాలన రాజధానిగానే ఉంటుంది అనే నినాదంతోనే మీరు ఎన్నికలకు వెళ్తారు రైట్ ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇప్పుడు ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని కాదు అసలు ఏక రాజధాని అమరావతి అని టీడీపీ గాని మిగిలిన పార్టీలు అంటున్నప్పుడు ఆ అంశం రాజకీయంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు రాష్ట్రం మీద ప్రభావం ఉంటుంది నేను ఒకే ఒక మాట చెప్తాను నిన్న కాక మొన్న ఈ అనంతకాలంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇదే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం విజయవాడ ప్రాంతం లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈయన ప్రజలు రెచ్చగొడతాడు విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఎందుకు ఇంటికొకటి రాడని ఈయన మాట్లాడతాడు ఇక్కడ పొరపాటున జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీస్ లో తెలిస్తే మీరంతా కలిపి మూడు రాజధానులకు ఆమోదం తెలిపినట్టే అవుతుంది మీకు సిక్కుంటే ఓటు ఏంటని చెప్పి ప్రజలకు కించపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ ప్రాంతమే కాదు రాయలసీమే కాదు ఉత్తరాంధ్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా పరిపాలన అభివృద్ధి జరగాలి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి సమగ్రంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రాంతాలు ఖచ్చితంగా ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇస్తున్నారు ఈరోజు మేము చెప్తున్నాం ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అంటే గుత్తు వాళ్ళు లేదు అంటే మనం అనగదొక్కుతా అనగదొక్కుపోయి ఉండిపోతారని ఎవరైనా అనుకుంటే అది తప్పు ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ అంటే ఉత్తరాంధ్ర వాసులు రాజధానిని కోరుకుంటున్నారా అభివృద్ధిని కోరుకుంటున్నారా రాజధానితోనే అభివృద్ధి సాధ్యం అవుతుందా రాజధాని ఒకటితోనే కాదు రాజధాని ఒకటితోనే కాదు ఇందాక ఒక మాట అయితే నేను ఏకీపిస్తాను విశాఖపట్నాన్ని ఎవరు అభివృద్ధి చేసినటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు విశాఖపట్నం అభివృద్ధి చేయనివ్వలేదు కేవలం విశాఖపట్నం తనంతట తాను విశాఖపట్నానికి ఉన్నటువంటి న్యాచురల్ పాజిటివ్ స్వైప్ తో విశాఖపట్నం డెవలప్ అయింది ఎవరైనా డెవలప్ చేశారంటే రాజశేఖర్ రెడ్డి గారు మీకు తెలుసా లేదు మీకు తెలిసే ఉంటుంది రోహిత్ గారు విశాఖపట్నం 50 వార్డులతోనే ఉండేది దాన్ని 72 రాజశేఖర రెడ్డి గారు చేశారు డైలీ జీవీఎం చేయండి స్మార్ట్ సిటీకి ఈరోజు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు 92 వార్డులతో హెల్త్ సిటీ ఎవరు తెచ్చారు టూరిజాన్ని ఎవరు డెవలప్ చేశారు స్టీల్ ప్లాంట్ అప్పట్లో ఎవరు ఇచ్చేశారు బిహెచ్ఎల్ విధులను